పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దానికి సిట్ బెటర్ అనేటువంటి ఆలోచన చేసి వేశారు. సరిపోతుందా లేదా అనేటువంటిది ఆ నిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఈ రోజుకి అది కరెక్ట్ అనేది అనిపిస్తుంది. చంద్రబాబు గారు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ ఆ టాపిక్లకి మనం పోవడం కన్నా కానీ చాలా ఏ పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు అనేది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము కోరుకునేది ఒకటే, ప్రతిపక్ష నాయకుడిని ఇది ఒక పొలిటికల్ ఈవెంట్ చేయొద్దు. ఇది నీకు పొలిటికల్ ఈవెంట్, మాకు సెంటిమెంట్. మళ్ళీ రిపీట్ చేయదలుచుకున్నా, మీరు మారలేదు, మీ ఆలోచనలు మారలేదు, మారండి. మీ రాజకీయం మీరు ఎటర్నా చేసుకోండి. మీరు వెళ్ళేటువంటి దేవుడికి ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అని సంతకం పెట్టి మరీ వెళ్ళండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది సిట్లో తేలుతాయి. సార్ లెట్ అస్ ఫోకస్ ఆన్ తిరుమల తిరుపతి ఫర్ ది టైమ్ బీయింగ్. అండ్ తిరుమలలోనా, అంటే నేనైతే ఆ సబ్జెక్ట్ మీద అప్ టు డేట్గా లేను, వెరిఫై చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ. నమ్మకం లేకపోవడం, దేవుడి మీద నమ్మకం లేకపోవడం వలన జరిగాయనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ అంటే అవన్నీ ఇన్సిడెంటల్. ఇప్పుడు నాకు ఎప్పుడైతే నమ్మకం లేదో నేను చెప్పాను, అక్కడ ఒక దాన్ని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ అవకాశంగా నేను చూస్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం వీళ్ళకి ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవడం మూలనే ఇవన్నీ జరిగాయనేటువంటిది నేను అనుకుంటున్నాను. మేబీ రైట్, మేబీ రాంగ్. నేను మీరు అనవసరంగా దీనికి కలర్స్ పూయాల్సినటువంటి పని లేదు. మనకి నిజాలు నిజాలుగానే బయటికి తీసుకొస్తున్నాం. నేను అది నా ఓపెనింగ్ డైలాగ్ ఏదో జరిగింది అనేది నిజం, దాన్ని రెక్టిఫై చేసింది మేము నిజం, ఇవాళ జరగడం లేదు అనేటువంటిది నిజం. సో అంత గొప్ప వాళ్ళ గురించి నా దగ్గర చెప్పొద్దు నాయన. అందుకే చెప్తున్నా నేను, నా విజ్ఞప్తి ఏంటి, నా ఓపెనింగ్ నేను వాళ్ళు చెప్పింది వినలేదు, కానీ నేను ఓపెనింగ్ రిమార్క్ ఏం చేశాను, నీకు అది పొలిటికల్ ఈవెంట్, నాకు సెంటిమెంట్ నైనా, మరి అది మీరేం తింటున్నారో మీరు డిసైడ్ చేసుకోవాలి, మేము చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ. దేవుడి మీద నమ్మకం ఉండి ధర్మ పరిరక్షణ కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, అన్ని ధర్మాలని సమానంగా చూసేటువంటి ప్రభుత్వం. బాబు గారు ఎప్పుడు కూడా చెప్తారు, ఎవ్రీ రిలిజన్ షుడ్ బి రెస్పెక్టెడ్ అకార్డింగ్ టు దేర్ ప్రిన్సిపల్స్ అనేది. మా ప్రభుత్వం అదే పాటిస్తుంది, మేము అదే కోరుకుంటున్నాం కూడా. హిందువుల్ని హిందువులు గౌరవించుకోవాలి, హిందూ సంస్థల్ని హిందువులు నడుపుకోవాలి, ముస్లిమ్స్ని ముస్లిమ్స్ నడపాలి, ఆ సంస్థల్ని వాళ్ళు నడపాలి, క్రిస్టియన్స్ని క్రిస్టియన్స్ నడపాలి. ఇక్కడ ఏం జరిగింది, కళ్ళ ముందు మీరు అందరూ కూడా చూశారు, ఎవరి మనోభావాల ప్రకారం ప్రజలు రిలిజన్ అనేది వ్యక్తిగతంగా నడుచుకునేటువంటిది. ఆ స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది, దాంట్లోకి ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. థ్యాంక్ యూ.